పిల్లలు ఈరోజు మనము నాలుగవ తరగతి తెలుగు వాచకంలో భాగంగా పద్యరత్నాలు అనే పాఠ్యాంశాన్ని చెప్పుకున్నాం కదా ఆ పాఠ్యాంశం తర్వాత ఉన్నటువంటి ఈ మాసపు కథ పేను నల్లి అన్నటువంటి కథను గురించి తెలుసుకోబోతున్నాం మరి పేను నల్లి అన్నటువంటి ఈ కథను మన పరవస్తు చిన్నయసూరి సూరి గారిచే రచింపబడినటువంటి నీతిచంద్రిక అన్నటువంటి కథల సమాహారం నుండి సేకరించబడినటువంటిది మరి కథను గురించి విందామా ఒక పేను రాజుగారి మంచంలో జీవిస్తూ ఉండేది పేను అంటే తెలుసు కదా పేను అంటే తలలో ఉంటుందే ఆ చిన్న క్రిమ్ అనమాట చిన్న కీటకం లాంటిది ఒక పేను రాజుగారి మంచంలో జీవిస్తూ ఉండేది ఒకరోజు ఒక నల్లి వచ్చింది నల్లి అంటే తెలుసు కదా నల్లి అనేది రక్తాన్ని పీల్చుకొని బ్రతికే ఒక చిన్న కీటకం అది ఇంత ఇప్పుడు లేవు కానీ ఇంతకుముందు చాలా ఉండేవన్నమాట పేను ఆ నల్లికి అతిథి మర్యాదలు చేసింది అయ్యో రాక రాక వచ్చింది కదా నల్లిని ఏం చేసింది అతిథి మర్యాదలు చేసింది అంటే రమ్మని మంచి వంటలు చేసి పెట్టడం బాగా మాట్లాడడం ఆ విధంగా బాగా పలకరించడం అలా చేసింది తర్వాత ఎందుకు వచ్చావు అని పేను నల్లిని అడిగింది మిత్రమా నల్లి మిత్రమా నీ రాకకు కారణమేమి నీవెందుకు వచ్చావు చెప్పు అనంటే అప్పుడు నువ్వు నాకు మంచి స్నేహితుడవు నిన్ను ఒకటి అడగాలని వచ్చాను నువ్వు ఒప్పుకుంటే నా కోరిక తీరుతుంది అంది నల్లి పేనుమిత్రమా పేనుమిత్రమా నువ్వు నాకు చాలా మంచి స్నేహితుడు కదా కాబట్టి నేను నిన్ను ఒక విషయం అడగాలని నువ్వు కనుక ఒప్పుకుంటే నా కోరిక తీరుతుందని ఆశగా వచ్చాను అని నల్లి చెప్పింది పిల్లి పేనుతో అప్పుడు పేనేమైంది చూడండి నువ్వు నాకు ప్రాణంతో సమానం నీ కోరిక నా వల్ల తీరుతుంది అంటే అంతకన్నా నాకు సంతోషం ఏముంది నన్ను బతిమాల నక్కర్లేదు అంది పేను చూసావా పేనేముందో నల్లి మిత్రమా నువ్వంటే నాకు ప్రాణం కదా నువ్వు నాకు ప్రాణంతో సమానం నువ్వు ఏదైనా కోరిక నా వల్ల తీరుతుందంటే అంతకంటే నాకు ఎంతో సంతోషం ఏముంటుంది కాబట్టి నువ్వు నాకు ప్రాణంతో సమానం కాబట్టి నువ్వు నన్ను అడుక్కోనవసరం లే నువ్వు చెప్తే చాలు నేను ఏ పనైనా నీకు చేసి పెడతాను నువ్వు నన్ను ఊరికే బతిమాల నక్కర్లేదు అంటే అడుక్కోవద్దు అని చెప్పింది అప్పుడు ఏమనిందంటే మిత్రమా ఇంతకాలం మనుషుల రక్తం తాగి బతుకుతున్నాను కానీ ఏ రోజు రాజుగారి రక్తం తాగలేదు రుచి చూడలేదు అప్పుడే కాచిన నెయ్యి తీయని పప్పు మంచి కూరలు రుచిగల వంటలు ఊరగాయలు రకరకాల మాంసాలు తీపి పదార్థాలు పాలు మేగడ పెరుగులు మత్తు పానీయాలు సువాసన ద్రవ్యాలు మొదలైనవి తిని తాగి హాయిగా నీడలో ఉండే రాజుల రక్తం చాలా రుచిగా ఉంటుంది ఈ మంచం మీద నన్ను వండనిస్తే నా కోరిక తీరుతుంది అంది చూశారా ఓ పేనుమిత్రమా పేనుమిత్రమా ఇంతకాలం నేను మామూలు మనుషుల యొక్క రక్తం తాగుతూ వచ్చేవాణ్ణి కానీ ఎప్పుడు కూడా రాజుగారి రక్తము తాగలేదు రాజుగారి రక్తము తాగలేదు రుచి కూడా చూడలేదు చూసారా మామూలుగా నేను మామూలు జనాల యొక్క రక్తం మాత్రమే రుచి చూశాను రాజుగారి రక్తం ఎప్పుడు తాగను లేదు రుచి కూడా చూడలేదు రాజుగారి రక్తం ఎలా ఉంటుందో ఎందుకంటే అప్పుడే కాచినయ్యి చూడండి పాలను పేరబెడితే పెరుగు అవుతుంది పెరుగును చిలికితే వెన్న వస్తుంది ఆ వెన్నను కనుక కాగబెడితే కాచితే నెయ్యి వస్తుంది అప్పుడే కాచినటువంటి నెయ్యి ఎంతో ఘుమఘుమలాడుతుంది కదా ఆ విధంగా అప్పుడే కాచిన నెయ్యి తియ్యని పప్పు మంచి కూరలు రుచిగల వంటలు ఊరగాయలు రకరకాల మాంసాలు తీపి పదార్థాలు పాలు మేగడ పెరుగులు మత్తు పానీయాలు సువాసన ద్రవ్యాలు మొదలైనవి తిని తాగి హాయిగా నీడలో ఉండే రాజుల రక్తం చాలా రుచిగా ఉంటుంది సుశేవా ఈ నల్లికి ఎంత ఆశ ఉందో మామూలుగానే రాజులంటే వాళ్ళు భోగ భాగ్యాలతో పెరుగుతుంటారు అప్పుడే కాచిన నెయ్యిని ఆహారంలో కలుపుకొని తింటారు తియ్యని పప్పు తింటారు మంచి కూరలు తింటారు మంచి రుచికరమైనటువంటి వంటలు తింటారు ఊరగాయలు మాంసాహారాలు తీపి పదార్థాలు పాలు మీగడ పెరుగులు ఇవే కాకుండా మత్తు పానీయాలు తాగుతారు సువాసన ద్రవ్యాలను ఇలాంటివన్నీ కూడా ఆస్వాదిస్తారు హాయిగా నిద్రపోయి నీడలో ఉన్నటువంటి ఈ రాజుల యొక్క రక్తము మహా రుచిగా ఉంటుంది కదా అలాంటి రుచికరమైనటువంటి రక్తాన్ని తాగాలన్నటువంటి నాకు కోరిక నాకుంది నువ్వు గనక సరే అంటే నా కోరిక తీరుతుంది నువ్వు నన్ను ఇక్కడే ఉండనిస్తే నా కోరిక తీరుతుంది అదే నా యొక్క కా కోరిక అని ఈ పేను పెనుతో నల్లి చెప్పడం జరిగింది మిత్రమా నీ కోరిక సరైందే నీవు నాకు ప్రాణం వంటి వాడివి కాబట్టి నేను చెబుతున్నాను సరే కానీ సమయానికి తగినట్లుగా రా సమయానికి తగినట్లుగా ఉండి రాజుగారు బాగా నిద్రపోయాక మెల్లగా కరిచి రక్తం పీల్చుకొని తెలివిగా అక్కడి నుండి తప్పించుకోవాలి సుమా అని చెప్పింది పేను చూశారా పేను తన యొక్క మిత్రుడైనటువంటి ఆ నల్లితో ఈ విధంగా చెప్తుంది నల్లి మిత్రమా నల్లి మిత్రమా నీ కోరిక నేను కాదని నేను కానీ నువ్వేం చేస్తావంటే రాజు బాగా పెట్టి నిద్రపోతాడా గుర్రు పెట్టి నిద్రపోతాడా అప్పుడు మెల్లగా వెళ్ళు మెల్లగా రాజును కరిచి రాజు యొక్క రక్తం బాగా తాగు బాగా పీల్చుకో కానీ తెలివిగా అక్కడి నుండి తప్పించుకోవాలి లేదంటే ప్రమాదం అని హెచ్చరించింది పేను నల్లిని అలాగే చేస్తాను అని చెప్పి నల్లి ఒప్పుకొని మెల్లగా రాజుగారి మంచం మీద చోటు సంపాదించింది అలాగే మిత్రమా నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను అని నల్లి ఏం చెప్పిందంటే పేనుకి ఈ విధంగా చెప్పింది అలాగే చేస్తానని అని అక్కడ చోటు సంపాదించుకుంది ఒకరోజు రాజుగారు నిద్రలోకి వెళ్లకుండానే నల్లి ఆశపడి తొందరపడి కరిచింది అంతే రాజుగారు ఉలిక్కిపడి లేచి చిరాకుగా ఎవరక్కడా అని అరిచి దీపం తీసుకురండి నన్ను ఏదో కుట్టింది వెతకండి వెతికి చంపండి అని ఆజ్ఞాపించాడు చూశారా మామూలుగా నల్లి రాజు బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతన్ని కరిచి రక్తం తాగుతూ ఉండేది ఈ విధంగా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒకరోజు నల్లికి బాగా ఆశ ఎక్కువైపోయిందేమో తొందరపడిపోయింది రాజు ఇంకా నిద్రపోలా రాజు నిద్రలోకి వెళ్లకుండానే ఆశ ఎక్కువైపోయి తొందరపడి నల్లిపోయి రాజును కరిచింది రాజు మేల్కొనే ఉన్నాడు కదా అంతే రాజుగారు ఏం చేశారు ఉలిక్కి పడి లేచాడు లేచి చిరాకుగా ఎవరక్కడా రే ఎవరక్కడా అంటే రాజభటులందరూ వచ్చేస్తారు అని అరిచినాడు అరిచి దీపం తీసుకురండి అన్నారు అందరూ దీపం తీసుకుని వచ్చారు నన్ను ఏదో ఇక్కడ కుట్టింది వెంటనే వెతకండి దాన్ని పట్టుకోండి చంపండి అని ఆజ్ఞాపించాడు రాజు ఆజ్ఞాపిస్తే అది ఖచ్చితంగా భటులు అమలు చేస్తారు రాజు ఏం చెప్తే అది జరుగుతుందనమాట కాబట్టి భటులందరూ వచ్చారు దీపం తీసుకొని వచ్చారు సేవకుడు దీపం తెచ్చేలోపు నల్లి గబగబా వెళ్ళి మంచంలో దాక్కుంది చూసారా రాజు ఆజ్ఞాపించాడు ఈ నల్లి ఏం చేసిందంటే వెంటనే గబగబ మంచంలోకి వెళ్ళి అక్కడ సందులో దాక్కుండంది పేను వేగంగా వెళ్ళలేక పోయింది పేను పాపము జోరుగా నడసలేదు కదా వేగంగా వెళ్ళలేకపోయింది దీపపు వెలుతురులో పేను కనపడింది రాజభటునికి చూసారా రాజభటుడు దీపం తెచ్చేలాగా పేనేమో వెళ్ళలేక చిక్కిపోయింది నల్లి మాత్రం తప్పించుకునింది అంతే ఇదే ప్రభు మిమ్మల్ని కుట్టింది అని రాజుగారితో చెబుతూ ఆ పేనుని నలిపి చంపేశాడు చూశారా నల్లేమో తప్పించుకుంది పేను మాత్రమో ఎక్కడా వెళ్ళలేక జోరుగా నడసలేక అక్కడే ఉండిపోయింది సేవకుడు ఆ దీపపు వెలుగులో పా ఆ ఈ పేనును కనుక్కొని ఇదే ప్రభు నిన్ను కుట్టిండేదని దాన్ని పట్టి నలిపేసి చంపేశాడు చూసారా మిత్రులారా మూర్ఖులు నల్లి నల్లి నల్లిలాంటి మిత్రులను ఎప్పుడూ చేరదీయకూడదు ఎందుకంటే వాళ్ళ వలన మనకే ప్రమాదం అన్నమాట అర్థమైంది కదా పిల్లలు